हेलो अंदर की नाक एंतो फेवरेट आयना बेंडकाय पुलस अंडी मी कोसमे पदंडी चूद्दाम प्रासेस लोकी वेल्ली ఏం లేదండి సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా ప్యాన్ అయితే పెట్టుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేనైతే ముందుగానే శుభ్రం చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే వేస్తున్నానండి ఇది పులుసు కోసం కాబట్టి ముక్కల్ని అయితే పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి అది మగ్గుతున్నప్పుడు మనం రెండు వెల్లుల్లి కొంచెం జీలకర్ర అయితే దంచి పక్కన పెట్టుకోవాలి తర్వాత అవి మగ్గిన తర్వాత ఆనియన్ ముక్కలు టమాటో ముక్కలు కూడాగా వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా 5 నిమిషాలు సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరలా 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత నేను ముందుగానే కడిగి పెట్టుకున్న కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి కరివేపాకు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇలా కరివేపాకు వేసుకొని చాలా సింపుల్ చేసుకోవచ్చండి ఏం పెద్దగా నేనైతే పెద్ద పెద్ద వంటలు అయితే ఏం చేయను ఇంట్లోనే సింపుల్ గా చేసేటివైతే మీకైతే చూపిస్తున్నానండి అలా మగ్గించుకున్న తర్వాత మన కూరకు మీరెంత కారం అయితే తింటారో అంత కారం అయితే వేసుకొని మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర కూడా ఇందులో వేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా వేయడం వల్ల పప్పులో కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వేసుకొని 5 నిమిషాలు మగ్గించుకొని ముందుగానే చింతపండు నానబెట్టుకున్న రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీకు కర్రీ ఎంత కావాలో చూసుకొని అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత కల్లుప్పు అయితే వేస్తున్నానండి తగినంత రుచికి తగినంత కల్లుప్పు అయితే వేసుకొని పులుసు అయితే ఇలా మరుగుతున్నప్పుడైతే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి ఇలా చేసుకొని 5 నిమిషాలు మాత్రమే మగ్గించుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే అంతేనండి టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు అయితే రెడీ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్